హైకోర్టు తరలింపుకు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఊహాగానాలు చేస్తున్న తరుణంలో సీఎం జగన్ తనదైన శైలిలో ఎన్నికలు ఎత్తుగడలు వేయబోతున్నారు. గతంలోనే తమ విధానం మూడు రాజధానులంటూ చెప్పిన జగన్ ఎన్నికల ముందు ఆ నినాదాన్ని ఆచరణలో పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం డిసెంబర్ మాసంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందస్తు ఎన్నికలు వస్తాయని విశ్లేషకులు అయితే చెప్తున్నారు. డిసెంబర్లో ఎన్నికలు అంటే అక్టోబర్ చివరి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సి ఉండగా సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందుగా మూడు రాజుల అంశాన్ని రాజకీయ తెరపైకి తీసుకురానున్నారు. ఈసారి కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా ఆచరణలోనూ కొన్ని నిర్ణయాలు తీయనున్నారు. ఇందులో భాగంగా కర్నూలుకు హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందస్తుగా హైకోర్టును కర్నూలుకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ తర్వాత హైకోర్టు ఫుల్ కోర్టు అభిప్రాయం పడుతుందన్నమాట. హైకోర్టు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. హైకోర్టు ఫుల్ కోర్టు కూడా తీర్మానం చేస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీంతో హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇదంతా అక్టోబర్ మాసం మొదటి వారంలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ హైకోర్టు తరలింపు సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధాని తరలింపుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఈ తీర్పు వచ్చే వరకు సాధ్యం కాదని, కానీ ప్రక్రియ ప్రారంభించామని, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని వైఎస్ జగన్ ప్రభుత్వం అయితే గొప్పగా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో మూడు రాజధానుల పట్ల సానుకూలంగా ఉన్నవారికి తమ వైపు తిప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదేమైనా హైకోర్టు తరలింపుకు సంబంధించి అక్టోబర్లో ముహూర్తం అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట అక్టోబర్ అని. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.